హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంగళగిరిలో ఉన్న ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి వివిధ నాన్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్స్లో జాయిన్ అవ్వండి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది అలాగే పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను అక్కడ క్లిక్ చేసి మీరు కంప్లీట్ నోటిఫికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ అనేది మంగళగిరిలో ఉన్నటువంటి ఎయిమ్స్ నుంచి విడుదల చేయడం జరిగింది ఈ పోస్టులకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల వారు అప్లై చేసుకోవచ్చు ముఖ్యంగా చెప్పాలంటే ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా ఈ పోస్టులకి ఎలిజిబుల్ అయితే అవుతారు ప్రస్తుతం పర్మనెంట్ విధానంలో నాన్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ కోసం ఆన్లైన్ విధానంలో అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు అయితే కోరుతున్నారు ఇక్కడ రిక్రూట్ చేస్తున్నటువంటి వేకెన్సీస్ యొక్క డీటెయిల్స్ అయితే మనం చూడొచ్చు గ్రూప్ ఏ గ్రూప్ బి గ్రూప్ సి ఉద్యోగాలు అయితే ఉన్నాయి అన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్లో భర్తీ చేస్తున్నట్టుగా నోటిఫికేషన్లో స్పష్టం చేయడం అయితే జరిగింది టోటల్ వేకెన్సీస్ మనమైతే చూడవచ్చు మొత్తం తొంభై పోస్టులు అయితే ఉన్నాయి ఇందులో మనకి గ్రూప్ ఏబిసి పోస్టులు ఉన్నాయి అలాగే పేస్కేల్ చూసుకుంటే లెవెల్ వన్ వరకు నుంచి లెవెల్ టెన్ వరకు కూడా ఉన్నాయి అన్ రెజర్వ్డ్ ఓబీసీ ఎస్సీఎస్టీ ఈడబ్ల్యూఎస్ వారిగా వేకెన్సీస్ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది భర్తీ చేస్తున్నటువంటి పోస్టులు చూసుకుంటే మెడికల్ ఆఫీసర్ పోస్టులు ఆయుష్ అలాగే మెడికల్ ఫిజిసిస్ట్ పోస్టులు రేడియేషన్ లేదా రేడియేషన్ థెరపీ లేదా అంకాలజీ సంబంధించి అలాగే మెడికల్ ఫిజిసిస్ట్ న్యూక్లియర్ మెడిసిన్ సంబంధించి క్లినికల్ సైకాలజిస్ట్ చైల్డ్ సైకాలజిస్ట్ ప్రోగ్రామర్ స్టోర్ కీపర్ జూనియర్ ఇంజనీర్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ మెడికల్ సోషల్ సర్వీస్ ఆఫీసర్ గ్రేడ్ టూ అసిస్టెంట్ డైటీషియన్ పర్ఫ్యూజనిస్ట్ టెక్ టెక్నీషియన్స్ ల్యాబొరేటరీ టెక్నీషియన్స్ ఓటీ ఎంబ్రియాలజిస్ట్ డెంటల్ టెక్నీషియన్ హైజనిస్ట్ న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజిస్ట్ మెడికల్ రికార్డ్ టెక్నీషియన్ లోవర్ డివిజన్ క్లర్క్ ల్యాబ్ అటెండెంట్ గ్రేడ్ టూ హాస్పిటల్ అటెండెంట్ గ్రేడ్ త్రీ అంటే నర్సింగ్ ఆర్డర్లీ జాబ్స్ ఇవి అలాగే మార్చరీ అటెండెంట్ అనేటువంటి పోస్టులు అయితే ఉన్నాయి ఇందులో అత్యధికంగా హాస్పిటల్ అటెండెంట్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ పోస్టులు అయితే నలభై వేకెన్సీస్ ఉన్నాయి వీటితో పాటుగా మరికొన్ని రకాల పోస్టులు కూడా ఉన్నాయి టెక్నీషియన్స్ పోస్టులు అనేవి ల్యాబరేటరీకి సంబంధించి పద్దెనిమిది పోస్టులు అయితే ఉన్నాయి మిగతా పోస్టులన్నీ కూడా సింగిల్ డిజిట్లో ఉన్నాయి ఇక్కడ మనం చూడొచ్చు టోటల్ నైంటీ వేకెన్సీస్ అనమాట ఈ పోస్టులకి అప్లై చేయడానికి స్టార్టింగ్ డేట్ ఎండింగ్ డేట్ అనేది ఇంకా అనౌన్స్ అయితే చేయలేదు కానీ నోటిఫికేషన్ అయితే మార్చ్ ఫిఫ్టీన్త్న విడుదలైతే చేయడం జరిగింది మీరు స్టార్టింగ్ డేట్తో పాటుగా ఎండింగ్ డేట్కి సంబంధించినటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనేది ఎయిమ్స్ మంగళగిరికి సంబంధించినటువంటి వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు లేదా నేను మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్స్లో తప్పనిసరిగా షేర్ చేస్తాను లేదా ప్రత్యేకంగా ఒక నోటిఫికేషన్ కూడా వీడియో కూడా అప్లోడ్ చేయడానికి మళ్ళీ ట్రై చేయడం అయితే జరుగుతుంది మరి ఇక్కడ రిక్రూట్ చేస్తున్నటువంటి పోస్టులలో అప్లై చేసుకోవడానికి ఉండవలసిన వయసు చూసుకుంటే పోస్టులను అనుసరించి ఏజ్ అయితే మారుతుంది కొన్ని పోస్టులకు కనీసం పద్దెనిమిది సంవత్సరాలు అయితే ఉండాలి కొన్ని పోస్టులకి ఇరవై ఒకటి సంవత్సరాలు అయితే ఉండాలి మరికొన్ని పోస్టులకి ఇరవై ఐదు సంవత్సరాలు అయితే ఉండాలి గరిష్ట వయసు అనేది దాదాపుగా ముప్పై ఐదు సంవత్సరాల వరకు కూడా పోస్టువంటి అనుసరించి ఉంది ఇక్కడ మీరు అయితే చూడొచ్చు కొన్ని పోస్టులకి ఎక్స్పీరియన్స్ కూడా అడగడం అయితే జరిగింది ఎక్స్పీరియన్స్ లేకుండా కూడా కొన్ని పోస్ట్లు అయితే ఉన్నాయి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో తో కూడా కొన్ని పోస్ట్లు అయితే ఉన్నాయి వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ మార్చ్ మాచి అటెండెంట్ జాబ్ కి కేవలం మనం చూసుకున్నట్లయితే మెట్రికులేషన్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు డిజైరబుల్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు ఇక హాస్పిటల్ అటెండెంట్ ఉద్యోగాలకు టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో పాటుగా హాస్పిటల్ సర్వీసెస్కి సంబంధించినటువంటి ఒక సర్టిఫికేట్స్ కోర్స్ అనేది పూర్తి చేసినట్లయితే వాళ్ళు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు ల్యాబ్ అటెండెంట్ గ్రేడ్ టూ ఉద్యోగాలకు టెన్ ప్లస్ టూ సైన్స్ గ్రూప్తో పాటుగా డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్స్ పూర్తి చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు లవర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలకి కూడా ట్వెల్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో పాటుగా స్కిల్ టెస్ట్ నామ్స్ అయితే ఉన్నాయి ఇంగ్లీష్లో అయితే థర్టీ ఫైవ్ వర్డ్స్ మినిటు అలాగే హిందీలో అయితే థర్టీ వర్డ్స్ పెర్ మినిటు టైపింగ్ అయితే వచ్చి ఉండాలి ఇక మెడికల్ రికార్డ్ టెక్నీషియన్ న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీస్ వంటి ఉద్యోగాలకు అలాగే మిగతా ఉద్యోగాలకు సంబంధిత క్వాలిఫికేషన్స్ అయితే ఉండాలి ఎక్కువగా వేకెన్సీస్ ఉన్నటువంటి టెక్నీషియన్ పోస్టులకు ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య ఏజ్ ఉండాలి బీఎస్సీ అనేది మెడికల్ ల్యాబ్ టెక్నాలజీకి సంబంధించి చేస్తుండీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది సంబంధిత ఫీల్డ్లో ఉంటే అప్లై చేసుకోవచ్చు లేదా డిఎంఎల్టీ చేసి ఎయిట్ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది అలాగే మనం చూసుకుంటే వివిధ రకాల క్వాలిఫికేషన్స్తో ఈ పోస్టులు అయితే ఉండడం జరిగింది ఈ పోస్టులకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే ఇవి ఆన్లైన్లో ఈ పోస్టులకి అప్లై చేయాలి విజయవాడ మరియు హైదరాబాద్ లొకేషన్స్లో మన తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు ఉన్నాయి వీటితో పాటుగా చెన్నై ముంబై న్యూఢిల్లీ కోల్కతా జైపూర్ లక్నో పాట్నా భోపాల్ తిరువనంతపురం బ్యాంగ్లూర్ గౌహతి అహ్మదాబాద్ రాయ్పూర్ భువనేశ్వర్ లొకేషన్స్లో కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయని చెప్పారు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే గ్రూప్ ఏ ఉద్యోగాలకు ఇంటర్వ్యూ అయితే ఉంటుంది గ్రూప్ బి మరియు గ్రూప్ సి ఉద్యోగాలకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు దానిలో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా ఎంపిక చేయడం అయితే జరుగుతుంది ఇప్పుడు నేను చెప్పినటువంటి వయసుతో పాటుగా ఏజ్ రిలాక్సేషన్ కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తిస్తుంది అంటే ఓబీసీ నాన్ క్రిమిలేయర్ అభ్యర్థులకి త్రీ ఇయర్స్ అయితే ఉంటుంది ఎస్సీఎస్టీ అభ్యర్థులకి ఫైవ్ ఇయర్స్ పీడబ్ల్యూబిడి క్యాండిడేట్స్కి టెన్ ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుందని నోటిఫికేషన్లో స్పష్టం చేయడం జరిగింది మరి ఈ పోస్టులకి అప్లై చేసే అభ్యర్థులు గ్రూప్ ఏ ఉద్యోగాలకి అప్లై చేస్తే వారికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ప్రింటౌట్ని ఆఫ్లైన్ విధానంలో స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా అప్లికేషన్ లాస్ట్ డేట్ నుంచి పది రోజుల్లోపు చేరే విధంగా పంపించాల్సి ఉంటుంది దానికి సంబంధించిన అడ్రస్ అనేది నోటిఫికేషన్లు ఇచ్చారు గ్రూప్ బి గ్రూప్ సి ఉద్యోగాలకి అప్లై చేసే అభ్యర్థులు హార్డ్ కాపీ అనేది పంపించాల్సిన అదే హార్డ్ కాపీ పంపించాల్సినటువంటి అవసరమైతే లేదు ఆఫ్లైన్లో పంపించాల్సిన అవసరం లేదు కేవలం ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకుంటే సరిపోతుంది అన్ రెజర్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అప్లికేషన్ పెట్టినట్లయితే అప్లికేషన్ ఫీజు పద్నాలుగు వందలు ప్రాసెసింగ్ ఫీజు వెయ్యి రూపాయలు కలిపి మొత్తం పదిహేను వందల రూపాయల ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది అదే ఎస్సీ ఎస్టీ ఎక్సర్వీస్మెన్ అభ్యర్థులు ఈ పోస్టులకి అప్లై చేసినట్లయితే వాళ్ళు అప్లికేషన్ ఫీజు తొమ్మిది వందల రూపాయలు ప్రాసెసింగ్ ఫీజు వంద రూపాయలు కలిపి మొత్తం వెయ్యి రూపాయల ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అభ్యర్థులకి ఫీజు నుండి మినహాయింపు అయితే ఇచ్చారు వాళ్ళు ఈ పోస్టులకి అప్లై చేసేటప్పుడు ఎటువంటి ఫీజు చెల్లించాల్సినటువంటి అవసరం అయితే లేదు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే ఇవి మీరు కంప్లీట్ నోటిఫికేషన్ అనేది ఒకసారి డౌన్లోడ్ చేయండి లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ కాలేదు అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అండ్ ఎండింగ్ డేట్ అనేది ఇంకా అనౌన్స్మెంట్ అయితే చేయలేదు కాబట్టి ఈ పోస్టులకి ఎవరైనా అప్లై చేయాలి అనుకుంటున్నట్లయితే ఈలోపు కదా కంప్లీట్ నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసి పూర్తి స్థాయి నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూడండి ఏ ఏ పోస్టులు ఎన్నెన్న ఉన్నాయి వాటికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏంటి మీకు ఆ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉందా లేదా అని అనిపిస్తే ఈ పోస్ట్లకి అప్లై అయితే చేసుకోవచ్చు ఆన్లైన్లోనే అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసే కంటే ముందు మీరు కొన్ని వివరాలు అయితే సరి రెడీగా ఉంచుకోవాల్సి ఉంటుంది అవి ఏంటి అంటే వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అయితే ఉండాలి అలాగే స్కాన్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది జేపీజీ ఫార్మేట్లో ఉండాలి అలాగే సిగ్నేచర్ అనేది స్కాన్ చేసి అది కూడా జేపీజీ ఫార్మేట్లో ఉండాలి డేట్ ఆఫ్ బర్త్ లేదా టెన్త్ లేదా మెట్రికులేషన్ సర్టిఫికేట్ అయితే స్కాన్ చేసుకొని ఉంచుకోవాలి వీటితో పాటుగా ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో మీకు సంబంధించి అవి కూడా రెడీగా ఉండాలి అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ పీడబ్ల్యూడి బీకే పీబీడీ సర్టిఫికేట్ అలాగే ఇతర ఏవైనా సర్టిఫికేట్స్ ఉంటే అవసరమైనటువంటి అభ్యర్థులు ఆ డాక్యుమెంట్స్ కూడా ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు రెడీగా ఉంచుకోవాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో తెలియజేయడం అయితే జరిగింది ఇది ఫ్రెండ్స్ తాజాగా ఎయిమ్స్ మంగళగిరి నుంచి విడుదల చేసిన నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ జై హింద్